వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సైద్ ఖాలిద్ నసీం తెలిపారు. పట్టణ 37వ వార్డులో సిమెంట్ రోడ్ మరియు డ్రైన్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ సైద్ ఖాలిద్ నసీం శంకుస్థాపన చేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయానికి కేటాయించిన 20 లక్షల నుండి 8,95,000 కేటాయించి రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్లు చైర్పర్సన్ సైద్ ఖాలిద్ నసీం తెలిపారు. ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి 20 లక్షలు గ్రాంట్ చేసిన సందర్భంలో ఈరోజు 37వ వార్డులోని తెనాలి చికెన్ స్టాల్ రోడ్డు, ఈ రోడ్డు అతి ముఖ్యమైనది ఈ ఏరియాలో మరియు చాలా డ్యామేజ్ అయి ఉన్నందువల్ల ఈ వార్డు కౌన్సిలర్ గారు శ్రీ సువర్ణరేఖ గారు కోరటం అయింది. దీనికి మేము ఈరోజు ఈ రోడ్డుకి 8,95,000 శాంక్షన్ చేశాము. ఈ రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేయటం జరుగుతుంది. ఈరోజు మేము చేసిన శంకుస్థాపనలో కాంట్రాక్టర్ గారు, మా డిఈ, మా ఏఈ అందరూ మాతో పాటు భాగం పంచుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ మల్లెబోయిన సువర్ణరేఖ, పేరం సంజీవరెడ్డి, ఏఈ సుబ్బారావు, పార్టీ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు. గడప గడప ప్రోగ్రాం సందర్భంగా సంబంధించి మంజూరైనటువంటి సిసి రోడ్డు, రజిక చెరువు 2వ ట్యాంకు పడమట భాగాన ఉన్నటువంటి రోడ్డు బాగా డ్యామేజ్ అయిపోయి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ బజార్లో గడప గడప ప్రోగ్రాం సందర్భంగా వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. 8,95,000 రూపాయల అంచనా విలువతో ఈ రోడ్డుని ప్రారంభం చేయడానికి ఈరోజు 37వ వార్డులో మన గడప గడప ప్రోగ్రాం ద్వారా శాంక్షన్ అయిన రోడ్డు ఇది. 100 మీటర్ల రోడ్డు, సుమారు 8,95,000 రూపాయలు రోడ్డుని శాంక్షన్ చేసి మా చైర్మన్ గారి చేతుల మీదుగా, మా కౌన్సిలర్ గారి చేతుల మీదుగా ఈ తెనాలి చికెన్ స్టాల్ రోడ్లో ఈ రోడ్డుని శాంక్షన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. త్వరలోనే వార్డులో ఉన్న పలు సమస్యలు, కాలవలో నిర్మాణం కూడా చేపడతామని చెప్పి ఈ విధంగా మా వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ దగ్గరుండి చేపించాము. కార్యకర్తలు అందరం కలిసి మేము ఈ నెల 22-23 తేదీలలో వైజాగ్ లో జరిగిన స్టేట్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో తెనాలి క్విక్ జిమ్ క్రీడాకారులు పతకాలు సాధించారు. సబ్ జూనియర్స్ మహిళల విభాగంలో మదిర శ్యామన్ 192.5 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించగా, పురుషుల విభాగంలో కందిమళ్ళ గుణశేఖర్ 460 కేజీలను లిఫ్ట్ చేసి రజత పతకం సాధించాడు. వీరిరువురు నేషనల్ కు సెలెక్ట్ అవ్వగా జూనియర్ పురుషుల విభాగంలో కౌశిక్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పతకాలు సాధించిన క్రీడాకారులను శుక్రవారం జిమ్ లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాభద్రి శివకుమార్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో కోచ్ సాయి రేవతి, పూసపాటి శివరామ కిరణ్ రాజు, జిమ్ నిర్వాహకులు కొమ్మినేని భార్గవ్ కుమార్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 22-23 వైజాగ్ లో జరిగిన స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో ఏదైతే క్విక్ జిమ్ నుంచి సాయి రేవతి ఆధ్వర్యంలో ఈ క్విక్ జిమ్ ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. సో జిమ్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ఫిట్నెస్ ఎవరైతే బాగా కోరుకుంటారో వాళ్ళకి మంచి ట్రైనింగ్ పర్సన్స్తో ఇవ్వటమే కాకుండా తను ఏ రకంగా స్పోర్ట్స్ అంటే మరి ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ నుంచి ఈ స్థాయికి వచ్చిందో దాన్ని గుర్తించుకొని ఈ ప్రాంతంలోని క్రీడాకారుల్ని స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ అందించాలన్న ఒక మంచి ఎయిమ్తో సుమారు 20 మందిని పవర్ లిఫ్టింగ్ అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఈ రెండిట్లో ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు వీళ్ళిద్దరూ ఎవరైతే నేను ఈరోజు మెడల్స్ వేసి అంటే వైజాగ్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్ నేను తీసుకొచ్చి ఉన్నారో వాళ్ళని కూడా ఈ జిమ్ నుంచే ట్రైన్ అయినారు. సో వాళ్ళందరినీ వాళ్ళిద్దరిని అభినందిస్తూ రేపు నెక్స్ట్ మంత్న పవర్ లిఫ్టింగ్
ఈ జిమ్ ద్వారా కాంపిటీషన్ని అతనాల్లో చేయాలని చెప్పి నాకు చెప్పింది. నేను కూడా డెఫినెట్గా చేయమనే చెప్పి ఈ నెల 22-23 తారీఖుల్లో వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన సబ్ జూనియర్స్ అండ్ జూనియర్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పిక్ జిమ్ నుంచి పార్టిసిపేట్ చేసిన షానూన్ గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా గుణ ఇది సిల్వర్ మెడల్ సాధించారు. వీళ్ళు స్టేట్కే కాకుండా నేషనల్కి సెలెక్షన్ దొరికిందండి. ఇక్కడే మనం యాక్చువల్లీ పిక్ జిమ్ తరపు నుంచే మనం వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళని కాంపిటీషన్కి పంపించాం. అదేవిధంగా ఇప్పుడు మనం అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే మే 20-21 తారీఖుల్లో మనం సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నామండి. సో దానికి ఈ క్విక్ జిమ్ తరఫు నుంచి చాలామంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ న్యూస్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నారు, పవర్ లిఫ్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మా దగ్గర ప్రాక్టీస్. సినీ నటి సమంతపై అభిమానంతో ఇంటి ఆవరణలోనే ఆమెకు గుడి కట్టి ఈరోజు సమంత పుట్టినరోజు సందర్భంగా సమంత బొమ్మను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు ఓ అభిమాని. వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ కు సమంత అంటే పిచ్చి వీరాభిమానం. ఆమె నటనతో పాటు సేవా కార్యక్రమాలకు సందీప్ పెద్ద ఫ్యాన్ అయ్యాడు. ముఖ్యంగా సమంత మధ్య తరగతిలో పుట్టి తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సేవ చేసేందుకు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ తనను విశేషంగా ఆకట్టుకుందని, అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సమంత మళ్ళీ కోలుకోవాలని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి మొక్కుకోవడం జరిగిందని, ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడంతో చాలా ఆనందంగా ఉందని, అనారోగ్యం పాలైన చిన్నపిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతపై అభిమానం తనకు రెట్టింపైందని, తన ఇంటి ప్రాంగణంలో చిన్నపాటి గుడి కట్టాలని ప్రగాఢ సంకల్పంతో గుడి కట్టానని, తన కుమారుడితో సమంత ఆలయం ప్రారంభిస్తున్నట్లు సమంతను ఆదర్శంగా తీసుకుని పేదలకు అన్నదానం కూడా చేసినట్లు సందీప్ తెలిపారు. ఇప్పటి వరకు సమంతను నేరుగా చూడలేదని, తనకు అవకాశం కల్పిస్తే కలుస్తానని తెలిపారు. రోజు అనుకుంటాను ఉండేవాడిని, ఈ రోజుకి జరిగి కుదిరింది. నాకు సమంత గారికి మేడం గారు చేసే చిన్నపిల్లలకి పసిపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, మహిళల సంరక్షణకి కొరకు ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించారు. ఆడపిల్లల సంరక్షణకు పసిపిల్లల కొరకు ఆపరేషన్స్ ఇప్పటికీ 540 ఆపరేషన్ జరిగినాయండి. 4 ఇయర్స్ బ్యాక్ క్రితమే జరిగింది. నేను ఆమె చేసిన పనులకి నేను ఇంకా బాగా ఇన్స్పైర్ అయ్యాను. అందుకని ఇట్లా ఏదో ఒకటి చేయాలి, మేడం గారికి ఏదో ఒకటి చేయాలని ఇట్లా ఆలోచించాను. ఇక బయట స్థలం ఎక్కడని కొందాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదండి. అందుకని ఇక నా ఇంటి ముందే మొత్తం అరేంజ్ చేసేసాను. సంవత్సరం ఇక్కడ పండగలాగా జరుగుతుందండి, అన్నదార కార్యక్రమాలు జరుగుతాయి. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు యమగోళ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 350 మంది పైగానే హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక సాంఘిక నాటక కళాకారుడు, రేడియో టీవీ ఆర్టిస్ట్ మరియు గాయకుడు వెంపటి సత్యనారాయణని థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఆవుల చక్రవర్తి, కాకుమాన సత్యం, పోపూరి రామ్మోహన్ రావు, కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, కనగాల వెంకటేశ్వరరావులు సత్కరించారు. నా జీవితంలో మరపురానిటువంటి మర్చిపోలేనటువంటి రోజు ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గత సంవత్సరం 28వ తారీఖున ప్రారంభమై దినదనాభివృద్ధి చెందుతూ ఏ రోజుకా రోజు స్పెషల్గా ఒక సినిమాని ఎన్టీఆర్ సినిమాని ప్రదర్శిస్తూ పెమ్మసాని థియేటర్లో, ఆ తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత సినిమాను ప్రదర్శిస్తున్నారు. శనివారం ఆదివారం వారి యొక్క జీవిత అంశాల మీద సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక మంది మంచి వక్తలతోటి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, సోమవరపు సాంబశివరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు మరియు థియేటర్ యాజమాన్యం పెమ్మసాని పోతరాజు, పార్టీ నాయకులు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, ముళ్లపూడి వెంకట్, నల్లూరి శ్రీనివాస్, చేపూరి సాంబశివరావు, కోగంటి వెంకటేశ్వరరావు, శాఖమూరి చలపతిరావు, ఉమ్మలేని ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా
एक दिन का सुल्तान अने नाटक प्रदर्शन जी अपटी वीर इदे कला रंग में पोषिस्तु चाला उन्नत स्थाई की एदुकु इदे सत्यनारायण गारिनि मेम सन्मानिंचुकोवडानिकि अवकाश कल हृदयपूर्वक धन्यवाद गत 12 मासाल नुंचि शकपुरुषुडु एन्टीआर शत दिनोत्सव संदर्भंगा तेनालिलो प्रति रोज एन्टी रामाराव गारु नटिंचिनटुवंटि चित्रालनि उचित प्रदर्शन एर्पाटु चेसिनटुवंटि ఆలపాటి రాజా గారికి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బుర్రా సాయి మాధవ్ గారికి సహాయ సహకారాలు అందించిన దమ్మసాని థియేటర్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు ఒక చిన్న విరామం